దేవుని వాక్యంలోకి వెళదాం త్వర త్వరగా. పోయిన వారం మనం చూసుకున్నటువంటి వాక్యము కొన్ని ముఖ్యమైన ఆ వాక్యంలో కొంత భాగానే మనం చెప్పాం. దేని గురించి మాట్లాడుకున్నాం? తన్ను తాను చూడండి. ఆ మూల వాక్యం చదువుదాం. లూకా సువార్త 14:11 చదవండి. ఒకరు చదవండి. మా చదువు పేజీ నెంబర్ 67. తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని చెప్పాను. చాలు. పోయినసారి తగ్గింపును గురించి, తగ్గించుకున్నటువంటి రాజుల గురించి, తగ్గించుకున్నటువంటి వారిని విషయమై మనం మాట్లాడుకున్నాం. ఈరోజు తమ్ము తాము హెచ్చించుకున్నవారు లేక కఠినపరుచుకున్నవాళ్ళు, ఆ యొక్క చేసినటువంటి దానిని పశ్చాత్తాప పడకుండా తము చేసిన పొరపాట్లని కఠినపరుచుకొని ఏముందలేనటువంటి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారిని ఈ దినాన మనము చూసుకుందాం కదా. పోయినసారి ఎంతమందిని చెప్పాను? తమ్ము తాము తగ్గించుకున్నటువంటి రాజులు ఎంతమందిని చెప్పాను? 3 చెప్పాను. 1 నంబర్ 1 ఎవరైనా? నంబర్ 1 అహాబు. తను తాను ముందుగా హెచ్చించుకొని కొన్ని పొరపాట్లు చేసిన దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు తగ్గించుకొని ఆ భయంకరమైనటువంటి అపాయాన్ని నుంచి తప్పించుకున్నటువంటి రాజుగా ఉన్నాడు అని చూసుకున్నాం. 2 ఓషియా. ఓషియా తను తాను తన జీవితంలో అతను కూడా తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా మనము గమనించాం. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సముఖంలో తను కన్నీళ్లు కార్చి తన దీనత్వాన్ని మరలా కనుపర్చి తన హృదయాన్ని దేవునికి అర్పించి కన్నీరు కార్చినటువంటి ఓషియాను చూశాం. 3 రెహబాం. ఈ రెహబాము మంచిగా ఉన్న తర్వాత, స్థిరపడిన తర్వాత, బాగా బలపడిన తర్వాత అతడు దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయాడు. మనం కూడా మన కొన్ని కొన్ని సందర్భాల్లో బాగా స్థిరపడ్డ తర్వాత, మంచిగా ఉన్న తర్వాత దేవుని నిర్లక్ష్యం చేసినప్పుడు మరలా ఆ గర్వము హృదయం పెరిగిపోద్ది అని తెలుసుకున్న తర్వాత కూడా మరలా ఏం చేశాడంటే తను తాను ఆ యొక్క తగ్గింపు కలిగిన వ్యక్తిగా దేవుని ధర్మశాస్త్రాన్ని అందరూ తమ తాము తగ్గించుకొని ఆ భయంకరమైన ఆ ఉగ్రత రాకుండా తమ తగ్గించుకున్న వారిగా చూశాం. సరే, 4 వ్యక్తిని గురించి చూడాలి అని అనుకున్నాం కదా. చూడండి, 2 దినవృత్తాంతాల గ్రంథము 33:10 చదువుదాం. చదవాలి, మా చదవండి. మనషేకును అతని జనులకును వర్తమానము పంపినను, వారి చెవి యొగ్గకపోయిరి కదండి. కొంచెం హృదయం ఎట్లా ఉంది? తెలిసినా కూడా, చెప్పినా కూడా, అరే వాడు చెప్పినా కూడా వింటలేదురా, చెప్పినా కూడా వినకుండాటువంటి వ్యక్తిగా ఇక్కడ ఈ మనిషి కనబడుతున్నాడు. చూడండి, 11 చదవమ్మా. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను, మనషే తప్పించుకొని పోకుండా అతనిని పట్టుకొని ఎట్ట బంధించి, వడిసెలతోన గొలుసులతో బంధించి అతనిని ఎక్కడికి తీసుకెళ్ళాడంట? వేరే ఊరికి తీసుకొని పోయి ప్రైజ్ ద లార్డ్. కొంచెం గర్వించాడు. ఏం చేశాడు? ఆ మన యొక్క వర్తమానం పంపినప్పుడు, శత్రు చేతులు పడినప్పుడు, ఆ బబులను తీసుకెళ్ళి బంధించబడిన తర్వాత తను తాను మరలా ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. పొరపాట్లు సహజం,
పరపాట్లు చేసిన తర్వాత దాన్ని తెలుసుకోవటం మానవత్వం. గమనించండి, మనిషి పరపాట్లు ఎవరు చేయకుండా ఉండరు. చేసియటము కాదు, చేసిన దాన్ని నేను చేశాను అని తెలుసుకున్నాడా వాడే మనిషి. తను తాను తెలుసుకొని దేవుని దగ్గర ఏం చేసుకున్నాడంట, ఏం చేసుకున్నాడంట, బహుగా తగ్గించుకున్నటువంటి మనిషి అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఉదయకాలం కూడా మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే, మనకు అనుకోకుండానే మాటల ద్వారా కొంచెం గర్వంగా మాట్లాడతాం, చేసే పనుల్లో కొంచెం గర్వంగా చేస్తుంటాం, దేవుని ఏంటంటే నిర్లక్ష్యంగా మనం జీవిస్తూ ఉంటాం, అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. అయినను దేవుడు ఆయా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆ మాటలకి మనము తగ్గింపు ఎప్పుడు కలిగి ఉంటామో, పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా దేవుడు దయచేస్తాడు. పోగొట్టుకున్న దాన్ని మనిషి ఏం చేశాడు, తిరిగి దేవుడు దయచేశాడండి. అంటే తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు, బహుగా తగ్గించుకున్నాడండి. అంటే మనం ఎంతగా దేవునికి ఏ రీతిలో మనము నడుస్తామో దేవుడు దాన్ని బట్టి మన కార్యం జరిగిస్తాడు. మామూలుగా తగ్గించుకుంటే మామూలుగా ఉంటుంది, బహుగా తగ్గించుకుంటే బహుగా తగ్గించుకుంటుంది. వీ యొక్క మనిషే తను తాను బహుగా దేవునికి తగ్గించుకున్నాడు. కొంచెం డబ్బు ఉంటే అసలు మనము ఎదుటి వాళ్ళని మనం లెక్క చేయం, కొంచెం మనకి ఎవరిది అవసరం లేకపోతే ఇంకొంచెం అవసరం లేదనేటువంటి రీతిలో మనం లెక్క చేయం, ఇంకొంచెం అన్నీ జరుగుతున్నాయి అనుకో, అన్నీ ఏమి అవసరాలు ఎవరితో పని లేకుండా ఉన్నాయి అనుకో, వాడు ముఖం కూడా చూడము. ఇవన్నీ మనకు తెలియకుండానే మన హృదయములో గర్వం పెరుగుతుంది మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క నీ అంతరంగాన్ని చూసి అక్కడ ఆయన చూస్తాడు, నేను నువ్వు వెచ్చించుకుంటూ ఉన్నావాడిని. అప్పుడు సైతానుడికి, ఓహో నువ్వు వెచ్చుకుంటున్నావు, ఆయన పక్కకు పోతాడు, నీతో ఉండడు. ఏదో ఒక సైతాను ఎక్కడో ఒకడు వస్తాడు, కొడతాం కొడతాంలో బిళ్ళబీటుగా పడతాం. పడ్డ తర్వాత కనుక తెలియదు, అమ్మో ఇక్కడ నేను పడిపోయాను అని. ఈ మనిషి పరిస్థితి కూడా అదే. మనిషి పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఆ రీతిగానే ఉంది. ఆ రీతిగానే ఉండి ఏమైపోయాడు, దేవుని దగ్గర ఆఖరికి ఎంతగా దేవుని మాటలు పంపినా కూడా. అమ్ముడు చూడమ్మ, ఒకసారి పదోసారి ఒకసారి చదువు. యెహోవా మనిషికును అతని జనులకును వర్తమానం పంపినను. అబ్బే అస్సలు వినలేదంట. అదే నాయనా, అదే కరోనా వస్తుందయ్యా, అందరు ప్రార్థన చేద్దాం రండి అంటే మాకు తెలుసులే, హల్లెలూయా కదా, మేము టీవీలో చూస్తున్నాంలే, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తేనే కరోనా పోయిద్దా, నేను చెప్పలేదండి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తేనే పోయిద్దని చెప్పలే. అయితే ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి, వేడుకుందాం. ఎవరి నిమిత్తమై, మన కొరకు, మన పిల్లల కొరకు, మన గ్రామం కొరకు, మన ప్రజల కొరకు దేవుడు వర్తమానం పంపిస్తున్నాడు. వర్తమానం పంపిస్తే ఈ మనిషికి ఈ చెవులయ్యని ఈ చెవులు విడిచిపెట్టేశాడు. ప్రజలు కూడా అంతే ఉన్నారు, రాజు అంతే ఉన్నాడు. ఇది పని చేసిద్దరా అని చెప్పేసి రాజును పట్టుకున్నాడు. మళ్ళీ అక్కడ పారిపోతాడు అంటే సంఖ్యలతో, ఏది గొలుసులతో వాడు బంధించి లాక్కెళ్ళిపోయాడు. లాక్కెళ్ళిపోయి అక్కడ చిత్రవాదన పెడుతుంటే అప్పుడు గుర్తొచ్చాడు, హల్లెలూయ. నీ పరిస్థితి ఆఖరికి దారుణంగా అయిన తర్వాత దేవుణ్ణి గుర్తు చేసుకోవాక, మేము నీ పరిస్థితి మారకముందే, నీ స్థితిగతులు మారకముందే దేవుడు నిన్ను మంచి ఆరోగ్యం ఉంచినప్పుడే, మంచిగా నీ స్థితిని నీ కుటుంబాన్ని ఉంచినప్పుడే, అప్పులు కాకుండా ఉంచినప్పుడే, పరిస్థితులుగా దైవికంగా ఉంచినప్పుడే ఆ దేవుడు నిన్ను కొనియాడు. అంతా అయిపోయిన తర్వాత మనిషికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి అప్పుడు బహుగా తగ్గించుకున్నాడంట. తగ్గించుకున్నాడు, వీడు మదం అనగలరా, వీడి కాళ్ళు వంచాలరా, వీడి చేతులు వంచాలరా అనుకోలే దేవుడు. ఏం చేశాడు, ఒక్కసారి పోనీలే అని చెప్పేసి వదిలేసి పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా దాన్ని అప్పగించాడండి. ఇది మనిషి పరిస్థితి. దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అంటే మనకు తెలియకుండానే మనము ఏందో పెద్ద లెవెల్లోకి మనం అనుకుంటాం. సైతాను నీలోకి వచ్చి, ఎందుకంటే దేవుడు నీలో ఉండడు కదా, దేవుని వాక్యం ఉండదు, దేవుని భయం ఉండదు, దేవుని క్రమం ఉండదు, దైవ ఆలోచన ఉండదు. అంత లోకం ఎప్పుడు ఆదివారం కాసేపేట వచ్చిపోతే ఏముంటుందండి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యము వినాలి,
దేవుని యొక్క మాటలు మన హృదయంలో వాటిని భద్రపరచుకోవాలి. దైవికంగా వాటికి నేను లోబడగలుగుతున్నానా, దేవునికి నేను ఇష్టమైన జీవితం జీవిస్తున్నానని మనము అప్పుడప్పుడు మనం ప్రశ్న వేసుకుంటూ, ఏంటి మన ఇష్ట ప్రకారంగా జీవించి ఏదో తీరుకున్నప్పుడు కాసేపు కూర్చుంటే కాళ్ళు వంచుతాడు. ఎప్పుడు వంచుతాడో ఈయనలాగా వంచడం మామూలుగా వంచడు. అందాక మనం బాగోద్దండి. ఈ మనిషే వాడిని గొలుసులతో కట్టేసి లాక్కెళ్ళిందాక అసలు వంగల గొలుసులతో కట్టి ఇడుచుకెళ్ళిందాక అసలు మాటలు చెప్పినా వెళ్ళలేదు, ప్రజలు చెప్పినా ఎవడు వెళ్ళా. ఎందుకంటే పెద్దవాడు ఇంట్లో వాడు, పెద్ద ఇంట్లో వాడు ఉంటే కదా పిల్లలు వినటానికి, అంతే కదండి. రాజుంటే కదా ప్రజలు ఉండటానికి, ఎవడెల్లా అది ఆ సంగతి అని చెప్పేసి మొత్తాన్ని ఈడ్చుకెళ్ళాడు. ఈడ్చుకెళ్ళిన తర్వాత అక్కడ బుద్ధి వచ్చింది. అక్కడ బుద్ధి వచ్చి ఏం చేశాడు, బహుగా తగ్గించుకున్నాడు. తగ్గించుకుంటే మరలా దేవుడు ఆయనకి ఏం చేశాడు చదువు, ఇప్పుడు చూడు 13వ వచనం చదువు. ఆయన మొరలెడగా ఆయన విన్నపమును ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యములోనికి అతడు తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని అప్పుడు తెలుసుకున్నాడండి. మరలా ఇది ఎప్పుడు తెలుసుకున్నాడు, అంతవరకు సంతోషం. మన జీవితంలో కూడా ప్రభుని ఏ స్థితిలో ఉన్నా కూడా మర్చిపోకుండా ఉండాలనేటువంటి జ్ఞానము మనం కలిగి ఉండాలి. కానీ అది ఈ నలుగురు ఏమయ్యారంటే కొంచెం ముందు గర్వించిన కఠినముగా ఉన్నా తర్వాత తెలుసుకున్నటువంటి వారు ఇప్పుడు చెప్పినటువంటి నలుగురు రాజులు. ఈసారి చెప్పేటువంటి నలుగురు ఉన్నారే, వీడు దేవుడు కాదు కదా, ఇంకొకటి కాదు, ఎవడు చెప్పినా కూడా వాళ్ళ హృదయాలు కఠినపరుచుకొని ఏమయ్యారో దానిది మనం గమనించుదాం. ఇప్పుడు చూద్దాం నిర్గమకాండము 10వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి చదువుదాం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతను చూసి ఇలాగ చెప్పిరి, ఎవరు హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక ఉండువు, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నా ప్రజలను పోనీయని ఎడల ఇదిగో నేను మిడతలను నీ ప్రాంగములోనికి రప్పించేదను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దారిని తప్పునా, దారిని కప్పును. మిడతలు 10 తెగుళ్ళు వచ్చినాయంటే ఈ ఫరో హృదయం ఎట్లా తెలుసా, దేవుడు మాట్లాడని చెప్పి సరే 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 అంటాడు. అందరూ కలలో చెప్పండి, చేతులు పైకెత్తు కలలో చెప్పండి, కళ్ళు ఎవరు మూయవ్వకండి, తలల కిందకి ఎవరు వంచకండి, తలలు పైకెత్తి ఉంచండి. దేవుడు యొక్క సేవకుడు మోషే పోయినప్పుడల్లా సరే అంటాడు. ఆ మోషే మళ్ళీ అవతలకు పోగానే మళ్ళీ హృదయము కఠినపరుచుకుంటాడు. ఈ విధంగా చేసేదానికి దేవుణ్ణి కూడా విసుకొచ్చేసి చెప్పాడు, ఒక తెగులు కాదు 10 తెగుళ్ళు రప్పించినా కూడా ఏమాత్రము మారలేదండి. ఆ తెగుళ్ళు ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నాయండి. దేవుడు మరలా పంపించిన ఈ కరోనా ఎవరు పంపించాడంటే దేవుడే పంపించాడు. మొదటి కరోనాకి ఏమైనా మారారండి? దేవునికి భయపడేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించండి. కరోనాకు భయపడి దాక్కుంటున్నాము, కరోనాకు భయపడి పనికి పోకుండా ఉంటున్నాము, కరోనాకు భయపడి మందిరానికి రాకుండా ఉన్నాము, కరోనాకు భయపడి చుట్టాలకు వెళ్ళకుండాము, కరోనాకు భయపడి ఇంకొకటి చేసాం. కానీ దేవుని దగ్గరికి దేవునికి మనం భయపడుతున్నామా? లేదు. ఈ ఫరో కూడా అదే, ఏ తెగులు వచ్చినా ఆఖరికి ఫరో నేను ఎక్కువ చెప్పలేదు. ఆఖరికి 2 విషయాలు జరిగినాయి. తన యొక్క పెద్ద కుమారుడు అంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రథమ సంతతి అందరూ చనిపోయారు. ఆ తర్వాత ఫరో అప్పటికీ ఏమైనా మారిందా? మరలా హృదయం కఠినమైపోయి వెళ్ళిపోయినటువంటి ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి మరలా సైన్యం బయలుదేరి వీళ్ళు ఎక్కడ అంతమయ్యారు చెప్పాలి తెలుసుగా.
ఎర్ర సముద్రములో ఫరో చరిత్ర ముగిసిందండి. చూసారా హృదయం ఏంటి? ఎంత చెప్పినా, పది తెగుళ్ళు పంపినా, తన కుమారుడు ప్రథమ సంతతి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇంటిలో మరణము లేనటువంటి ఇల్లు లేదు, అయినను కూడా హృదయము మరల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యం మనలను ప్రేమించినప్పుడు, దేవుని వాక్యం ప్రేమతో మనలను ఆదరించినప్పుడు, దేవుని వాక్యం మనల్ని గద్దించినప్పుడు, దేవుని వాక్యం మనల్ని ఖండించినప్పుడు, దానికి మనం లోబడినప్పుడు మనం తప్పించుకుంటామండి. ఫరో ఏ కోణంలో కూడా వెళ్ళా, ఎప్పటికప్పుడు ఒక్కొక్క తెగులుకు వచ్చినప్పుడు అంటాడు మరలా మామూలే, మరలా దేవుడు మరి ఇంకొక తెగులు పంపుతాడు, ఆ తెగులు వచ్చినప్పుడు మరలా అప్పుడు కొంచెం భయపడినట్టుంటాడు, మరలా మామూలే, మరలా ఈ రకంగా తెగుళ్ళు అన్నీ వచ్చినాయి. కానీ హృదయము మాత్రము మారలేదు. ఆఖరికి తన కొడుకే చనిపోయినా అప్పుడికి పాండి వెళ్ళండి ఇక లాబాబో ఇంక మేము బతకలేమని అన్నాడు అన్నవాడు అట్లున్నాడా? లేదు. మళ్ళీ ప్రజలు పోతే వాళ్ళని వెనక తిరిగి రావడానికి సైన్యంతో బయలుదేరాడు. సైన్యంతో బయలుదేరితే ఇక దేవుడు ఏం చేశాడు? ఇంక నువ్వు నీకు లాభం లేదురా బాయ్, వచ్చినోడు మొత్తం ఇక నీకు నువ్వు ఇంతటితో నీ చరిత్ర క్లోజ్ అని ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు ఫరోని. గట్టిగా దేవునికి ఒక హల్లెలూయా చెప్పండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అనేక రీతులుగా ప్రేమిస్తూ ఆయన నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రేమతో నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, ప్రేమతో నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, ప్రేమతో నిన్ను అన్ని విధాలుగా ఆయన అనేక రీతుల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వానికి ఏమైనా ఉంది వాక్యం? హఠాత్తుగా మరణము సంభవించును అని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నిన్ను అనేక రీతులుగా మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం అంటే భయం ఉండదు, దేవుని సముఖం అంటే భయం ఉండదు, దైవ ప్రసన్నత అంటే భయం ఉండదు, దేవుని ఆరాధన అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు, దేవుని యొక్క సన్నిధి అంటే భయం ఉండదు. ఏమి భయం లేనటువంటి ఫరో తను ఆఖరికి తెగుళ్ళు మీద తెగుళ్ళు ఒకదాని మీద ఒకటి వచ్చినప్పుడు కూడా మారలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వచ్చినటువంటి ఈ తెగుళ్ళు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనే దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీకు వ్యాక్సిన్ వేసుకోవచ్చు, ఒకవేళ నువ్వు తెలివిగా నువ్వు నడుచుకోవచ్చు, మాస్కులు పెట్టుకొని తిరగవచ్చు, ఇవన్నీ ఊరక తాత్కాలికమేనండి, ఇవన్నీ ఉపశమనమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంతటితో మనం బతికిపోయాము అని మాత్రం అనుకోవద్దు. ఇంకను కూడా మహాభయంకరమైన ఆ తెగులు రాకముందే ఆ ప్రభువును నువ్వు తెలుసుకొని ఆ ప్రభువుకు భయపడత నువ్వు నేర్చుకోవాలి. అర్థమైందా? నా కోసం కాదండి, ప్రభువుకి మనం భయపడితే ఆ భయము. ఆ నలుగురు దేవునికి ఒక ఎదిరించారు, ఎరగగా జీవించారు, అతిక్రమగా జీవించారు, అక్రమంగా జీవించారు, కానీ ప్రభువుని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత తమ తాము తగ్గించుకున్నారు, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకున్నారు. కానీ ఈ ఫరో అప్పటికప్పుడే వెంటనే ఆ తెగులు వచ్చిందా సరే అని అంటాడు, మరలా మర్చిపోతాడు. మరలా పది తెగుళ్ళు వచ్చినంత వరకు కూడా ఏమాత్రం మారలేదు. తన యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయినా కూడా మారాడాం అనుకుంటే వాణ్ణి జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పటికీ కూడా ఏం చేశాడు? మారలా. అప్పుడుకు మళ్ళీ మారిపోయింది. ఆఖరికి తను సత్యం ధర వరకే అతని జీవితమే మారలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనలను ఆయన సన్నిధిలో మనము దేవుడు మాట్లాడినప్పుడు విందాం. వినలేదా? ముగింపు ఏమిటి? ఫరో గతి ఏమైంది? సముద్రం పాలైంది. అనాదిగా ఎక్కడో ఉండవలసిన వాడు ఎక్కడో అనాదిగా పోయి కనీసం శవాలు కూడా బయటకు రాకుండా మరణించినటువంటి పరిస్థితి. అదే కరోనా అనుకోవాలి, అవునా కదా? ఇంట్లో వాళ్ళ దగ్గరికి చనిపోయిన దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారా? మీద పడి ఏడుస్తున్నారా? అంత భయంకరమైన మరణాలు వస్తున్నాయి. కారణము ఇవన్నీ హెచ్చరిస్తూ ఉన్నాడనే దాన్ని మనం కళ్ళార మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవునికి భయపడదాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవునికి భయపడండి, దేవుని వాక్యానికి భయపడండి, దేవుని కార్యం. నువ్వు ఇంతగా ఫరోలాగా అన్నావనుకో,
ముగింపు ఎలా ఉంటది అనేటువంటిది నీకే అర్థమైంది. ఇంకెవరికి తెలియదు, దేవుడికి తెలుసు, నీకు తెలుసు, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి తెలుసు. కానీ దేవుడు వీటన్నిటిని రాకుండా ప్రేమతో నిన్ను దేవుని మాటలతో వర్తమానము పంపి మనషేకి చేసినప్పుడు ఏం చేశాడు? వినలేదంట. దేవుని వర్తమానాలు, దేవుడు మీతో ప్రేమతో మీతో మాట్లాడుతున్నాడు, ప్రేమతో మిమ్మలను ఆదరిస్తున్నాడు, ప్రేమతో మిమ్మలను గద్దిస్తున్నాడు, ప్రేమతో మిమ్మలను ధైర్యపరుస్తున్నాడు. దీనిని దైవీకమైన దాన్ని మనం గమనించి గ్రహించి దేవునికి భయపడతామా, దేవునికి లోపడతామా, దేవుని సన్నిధిలో కూడి వద్దామా, దేవుడిని సముఖం నుంచి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రమాదం నుంచి మనం తప్పించగలుగుబడతాము. హల్లెలూయా. ఫరో దేవుని మాట విన్నా, దేవుని వాక్యం విన్నా, దేవుని సేవకులకి ఎప్పటికప్పుడు ఎన్ని చెప్పినా కూడా లెక్క చేయలేదు. ఆఖరికి ఫరో ఏమైపోయాడు? మరణానికి ఆహుతైపోయాడు. రెండవ విషయాన్ని మనం గమనిద్దాం, త్వర త్వరగా నేను ముగిస్తాను. రెండవ విషయాన్ని మనం సమయం చూడండి. రెండు దిన వృత్తాంతాల గ్రంథం 36:12-13 వచనం చదువుదాం. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను, మరియు దేవుని నామమును బట్టి తను చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. చేసినటువంటి ప్రమాణాన్ని మీద, ఆ ప్రమాణాన్ని మీద కూడా తిరుగుబాటు చేసి హృదయాన్ని ఏం చేసుకున్నాడు చెప్పాలి, హృదయాన్ని కఠినపరుచుకున్నాడండి. సహాయము, హృదయం కఠినపరుచుకున్న దేవుని సహాయం అందలా, దేవుని యొక్క కార్యములు తనకి దగ్గరికి చేరలా, చేరకపోవటం వల్ల అని జరిగింది. 16 వచనం చదువమ్మా, చదువు 16. దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, ఎట్లా నివారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. చూసారా, ఇక్కడ దేవుని యొక్క కోపమును కూడా ఆపుకోలేనంతగా దేవుడు వారి మీద కోపించాడంట. కారణము ఏమిటి? అంత కఠినముగా జీవించాడు. అంటే ముందు ఇంకొకసారి చదివి, ఇప్పుడు చదివిన మాట మరి ఒకసారి ముందుకు చదువు. దేవుని దూతలను ఏం చేసేవాళ్ళంట? అబ్బో, వీళ్ళకి ఏం పని పాట లేదు, వీళ్ళకి ఏం పని పాట లేదు, హరేత్రి పగులు స్తోత్రం స్తోత్రం మాత్రం మాత్రం అనుకుని మందిరాలు తిరుగుతూ ఉంటారు అనుకుంటున్నారే, అంతగా ఏకతలు చేశారంట. మనలో కూడా కొంతమంది ఉంటారు, ప్రార్థనకు వస్తా కూడా ఏం ప్రార్థన, మా పద్దాక ప్రార్థన, 24 గంటల ప్రార్థన, రేత్రి పగులు ప్రార్థన అనుకునే వాళ్ళు ఉన్నారంట. అంటే దేవుని దూతలను కూడా వాళ్ళు ఏం చేశారు? చాలా జాగ్రత్త. దేవుని విషయంలో, దేవుని బిడ్డల విషయంలో, దేవుని కార్యం విషయంలో నువ్వు నోరు జారేవా, ప్రభు చూస్తూ ఉంటాడండి. చాలా జాగ్రత్తగా, నేను చాలా చెప్పాను చూడండి, సనగటము గొనగటము, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే కామ్గా ఉండిపో, అది వేరు. కానీ ఇటువంటి సనుగుడు, ఇటువంటి గొనుగుడు వచ్చావా, నువ్వు లేనిపోయిన శాపాన్ని నువ్వు పక్కకు పోయేదాన్ని పైకి తెచ్చుకున్నవాడుగా అయిపోతాడండి. ఒకవేళ ఏం మాట్లాడకుండా ఉంటామా, వచ్చి ఆశీర్వాదం రాకపోవచ్చేమో, కానీ శాపం రాదు. అర్థమైందా? రావాల్సిన ఆశీర్వాదం రాదు, అంతటి ఆగిపోద్ది, కానీ శాపం రాదు. కానీ నోరు తెరిసేవా, ఆశీర్వాదము రాకపోగా మరొకటి ఏంది వస్తుంది? శాపము. ఇది పక్క మనం తెలుసుకునేది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు ఎంత అదుపులో ఉంటావో నువ్వు అంతగా దేవుని దగ్గర నువ్వు కాపాడబడతావు. ఒక రకంగా నువ్వు ఎవడు నిన్ను అనేవాడు లేడు, నీకు వాక్ స్వాతంత్రం కలదు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ దేవుని దగ్గర మాత్రము నీ వాక్కులు ఏమి మాట్లాడేవనేది ఆయన దగ్గర లెక్కలో ఉంటుంది అనేదాన్ని నువ్వు మర్చిపోవద్దు. నూరుంది కదా అని, 4 ఉంది కదా అని, నన్ను ఎవడేమనేవాడు కాదా అని, నన్ను అంటానికి ఎవడికి దమ్ము ధైర్యం లేదు కదా అని నువ్వు మిర్చిపోయావంటే
దేవుడు దాన్ని దేవదూతలను కూడా వాళ్ళు ఏం చేశారంట, అబ్బో అని ఎగతాళి చేశారంట. ఎగతాళి అంటే మామూలుగా కాదన్నమాట, అంతగా ఎగతాళి చేశారు. ఆ ఎగతాళి చేయటం వలన దేవుని కోపాన్ని కూడా దేవుడు ఏం చేయలేకపోయాడంట, దేవుని కోపాన్ని దేవుడే ఆపుకోలే నివారింపలేనంతగా కోపం వచ్చేసిందంట. జాగ్రత్త, నిన్ను నువ్వు తగ్గించుకొని పోగా ఇంకా దేవుని మీద నీవు, దేవుని బిడ్డల మీద, దేవుని సేవకుల మీద, దేవదూతల మీద, దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవుని యొక్క కోపము నివారించలేనంతగా రాకుండా మనం కాపాడుకోపోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఒకటి ఇస్కి ఫరో ఏం చేశాడు, దేవుని యొక్క కోపాన్ని తగ్గి తను నాను ఆ మాటని అప్పటికప్పుడు వినేవాడే కానీ మరలా తిరుగుబాటు చేశాడు. తద్వారా కలిగింది ఏంది, తన యొక్క రాజ్యం పోవటం మాత్రం కాదు తన కుమారుడు, తన జ్యేష్ఠ కుమారుడు పోగొట్టుకున్నాడు. ఆఖరికి తన్నే తాను కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. రెండవది ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవది ఏంటంటే, ఇక్కడ రెండవ విషయాన్ని సిద్కియా, మూడవది రెండు దిన వృత్తాంతాల గ్రంథం 33:23-24 వచనాలు చదువుదాం. చదవండి. తన తండ్రి అయిన మనష్షే ఏమైనట్టు గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపపడు కాకను గుణపడకను ఈ ఆమోను ఎంతకి అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచు వచ్చెను. ఎవడు ఈ మనష్షే కుమారుడు అన్నమాట, ఎవరైనా ఆమోను అనేవాడు. తన తండ్రిలాగా తగ్గింపు కలిగిన మనసు లేదు. మనష్షే ఇందాక మనం చూసాం అతడు ఎటువంటి వాడు, తగ్గించుకున్నాడు. దేవుని దగ్గర పట్టబడినా దేవుని తను చేసినా తగ్గించుకొని మరలా వచ్చి దేవుని తను పోగొట్టుకున్నా తిరిగి పొందుకున్నాడు. కానీ అతను కొడుకు అయినటువంటి ఆమోను ఉన్నాడే, తండ్రి లాంటి వాడు కాదంటండి. తండ్రి లాంటి వాడు కాకుండా వాడు కొంచెం గర్వం ఎక్కువైపోయి తగ్గింపు, తండ్రిలాగా తగ్గింపు మనసు లేకుండా తను తాను, మళ్ళీ ఒకసారి చదువు, తన తండ్రి అయిన మనష్షే లాగా గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను ఎట్లా అంతకంతకు ఎక్కువ. అంటే ఇంక మాట చెప్పే కొందరు కొంతమంది రెటమత్తం చేస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, ఎంత చెప్పినా కూడా ఏం చేయరు, ప్రార్థనకు రారా బాబు నీకు రోగం పోయిద్ది, ప్రార్థనకు రా బాబా నీ అప్పులు పోతాయి, ప్రార్థనకు రారా బాబు నీ సమస్యలు పోతాయి అంటే ఆమా తెలుసులే అని అంటారు. చూడు ఈ బ్యాచ్ అన్నమాట ఇది, అంటే ఎంత చెప్పినా కూడా మాకు తెలుసులే అనేటువంటి ఆ కర్మంతో ఉండేవాడు. తన తండ్రిలాగా ఇంకేం ఏం చేసేవాడు కదంట, గుణపడక తగ్గింపు లేకుండా తన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వాడు ఆమోను. ఆమోను ఎవడు, మనష్షే కుమారుడు. మనష్షే ఎటువంటి వాడు, దేవుని దగ్గరికి వెళ్ళి జరిగిన పొరపాటుని తగ్గించుకొని తిరిగి పోగొట్టుకున్న దేవుని యొక్క రాజ్యాన్ని మరలా దక్కించుకున్నటువంటి వాడు మనష్షే. ఈ కడుపుని పుట్టినటువంటి వాడు ఆమోను ఉన్నాడే, తండ్రికి విరోధమైనటువంటి మనసు, తండ్రి లాంటి మనసు కాదు, తండ్రి లాంటి యొక్క దీనత్వం లేదు, తండ్రి లాంటి తగ్గింపు లేదు, తండ్రి లాంటిది యొక్క జీవితం లేకుండా దేవునినే తిరుగుబాటు చేసినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆఖరిగా ఒక్కటి నేను చెప్పేసి ముగిస్తున్నా, బెల్సజరు అనేటువంటి వ్యక్తిని చూద్దాం. చూడమ్మా, దానియేలు గ్రంథము 5:22 చదువుదాం. బెల్సజరు అతని కుమారుడు వగు నీవు సంగతి అంతయు ఎరిగి ఉండి నీవు మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకోండి. ఎవరి మీద హెచ్చుకుంటున్నాడు అంటే, పరలోకములో ఉన్నటువంటి దేవుని కంటే తను తాను హెచ్చించుకుంటున్నాడు అంట. ఇంకింతకంటే ఘోరం ఏముందంటే, దేవుడి కంటే తాను హెచ్చుకున్నాడు, దేవుని మీద కూడా తను తాను హెచ్చించుకుంటున్నాడు. ఎవరు, ఈ బెల్సజరు.
ఈ బెల్షస్సరు చదవమ్మా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ భూ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ఆ ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు ఎంగడగను చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండిని బంగారు ఇత్తడి ఇనుము చూడండి ఒట్టి వాటిని వ్యర్థమైన వాటిని ఆరాధించాడట కానీ నిజమైన దేవుణ్ణి ఏం చేయలేకపోయాడు ఘనపరచలేదంట. దేవుని యొక్క మందిరములో ఉన్న వాటన్నిటిని దోసుకుని పోయి ఆ పాత్రలు అనేది ఏం చేస్తున్నాడు త్రాగటానికి ఉపయోగించాడండి. దేవుని పనిముట్టుల్ని వీడు తాగటానికి ఉపయోగించాడు ఈ బెల్సెజర్ అనేవాడు. ఈ బెల్సెజర్ ఆ రాత్రికి రాత్రే మరణం పొందాడంటండి. దేవుని చూడండి, దేవుని దగ్గర మనం అనుకుంటాం దేవునికి మనము చిన్న తప్పు చేస్తే చిన్నగా మనం మందరించినట్టుగా ఉంటుంది, పెద్ద తప్పు చేస్తే దానికి పెద్దగా మనము పొందుకుంటాం. దేవునికి ఏది చేసినా దానిని దగ్గర మనము తెలుసుకుంటే దేవుడు క్షమిస్తాడండి. దేవుని దగ్గర ఒక్క మంచి లక్షణం ఉంది, ఏంటంటే నువ్వు ఎంత తప్పు చేసినా ప్రభువా నేను తప్పు చేశానయ్యా అని అండవా దేవుడు క్షమిస్తాడు. ఉదయకాల సమయంలో నువ్వు దేవుణ్ణి ఎట్లా మాట్లాడుతున్నావు, దేవుడు అంటే నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు, దేవుడు అంటే ఎంత అలక్ష్యంగా ఉంటున్నావు, దేవుని వాక్యం అంటే ఎంత నెగ్లిజెన్స్ నువ్వు ఆలోచనలో ఉండవు, ఎంత నిర్లక్ష్యంగా నువ్వు దాన్ని వింటున్నావు, విన్నదాని ప్రకారంగా జీవించలేని స్థితిలో ఉంటున్నావు అంటే నువ్వు నిర్లక్ష్యంలో ఉంటున్నావు. అయినను దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, చూసి చూడనట్లుగా ఆయన పోతున్నాడంటే ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమ కనికరం ఆదరణ దయ జాలి ఈరోజు వరకు మన మీద ఉన్నదనే దాన్ని మనం గమనించుకోవాలండి. హల్లెలూయా. తమ్ము తాము తగ్గించుకున్నటువంటి రాజులు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, మరలా పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకున్నారండి. తమ్ము తాము తగ్గించుకోకుండా ఎంత చెప్పినా రటమతంగా జీవించినటువంటి వాళ్ళు రాజులు ఏమయ్యారు, వాళ్ళ చరిత్రలు అంతటితో ముగించబడ్డాయండి. మన చరిత్రలు ముగించబడకూడదండి. మన చరిత్రలు మనం పోయినా మన యొక్క చరిత్ర మన బిడ్డలకు నిలిచి ఉండాలి. ఆమేన్. ఒకవేళ మన తండ్రులు చెడు చేసినా దేవుని బిడ్డలుగా మనము దాన్ని ఏం చేయాలి తెలుసుకొని మా తల్లిదండ్రులు చేయకుండా చేసినటువంటి అంటాడు మా పితరులు చేసిన పాపముల కొరకై అక్కడ ప్రార్థన చేశారు, చేశారా లేదా కదా. మరి మన తల్లిదండ్రులు తెలియకుండా చేసిన పాపాల కొరకై మనము పశ్చాత్తాపబడి ప్రార్థన చేసి దేవుని సన్నిధి తగ్గించుకుంటే మన బిడ్డలనైనా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధపడతాడండి. మన తండ్రుల వల్ల మనకు పాపం శాపం వచ్చింది, మన వల్ల మన పిల్లలకి ఏం కలగాలి, అదే శాపం రాకూడదండి, ఆశీర్వాదం రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మన తల్లిదండ్రులు తెలుసో తెలియకో దేవుణ్ణి ఎరగని స్థితిలో జీవించారు, అక్రమంగా జీవించారు, తెలియకుండా జీవించారు, అవిధేయతగా జీవించారు, ఓకే, ఆ శాపము మన మీదకి రాకూడదు, రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, తగ్గించుకోవాలి. మనిషి తండ్రి మంచిగా చేశాడు కానీ కొడుకు ఏం చేశాడు, వాడి తండ్రి కంటే దేవునికి తిరుగుబాటు చేశాడు. ఆ విధంగా ఉండకూడదు. మన తల్లిదండ్రులు ఒకవేళ దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని సరైన రీతిలో ఎరిగి ఎరగని రీతిలో జీవించి అంటారు, వాళ్ళ ఆశీర్వాదాలు పరిపూర్ణంగా మనకు రాకపోయినా వారి దగ్గర నుంచి మనకు శాపం రాకుండా దేవుని దగ్గర మనం నివారించగలిగిన పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అర్థమైందా. వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం లేకపోయినా దేవుడు మనకు మరలా ఒక ఆశీర్వాద మార్గం తెరిచాడు, దాన్ని ఆపి జీవ మార్గంలో మనం నడిపిస్తున్నాం. ఈ ఆశీర్వాదాన్ని మన బిడ్డలకు మనము తరానికి, నేను ఒక్కటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో నీ జీవితంలో నువ్వేమి సంపాదించకపోయినా పర్వాలేదు, అందుకని సంపాదించొద్దు అని నేను చెప్తలా, ఉన్నదాన్ని దేవునికి స్తోత్రం. ఏసయ్యను మాత్రం నువ్వు సంపాదించు,
నువ్వు 7 ఎకరాలు సంపాదిస్తే స్తోత్రం దాని కాదు నేను అంటలా నువ్వు ఏ ఒక వేళ నీ వల్ల కాకపోతే ఏది సంపాదించడానికి నీ వల్ల కాకపోయినా యేసయ్యను మాత్రమే నీ బిడ్డలకు సంపాదించు నువ్వు చచ్చినా నీ ఉన్నా నువ్వు లేకపోయినా నీ బిడ్డలను దేవుడు ఆయన పోషిస్తానే ఉంటాడు ఆమేన్ ఇది వాస్తవం అంటే నేను చెప్పేది एमो नी तेलीटल तो नंदी पंदे पंदी नंदे उदा लेने लेनेदो चाहिए पन ले प्रभु नीचा सक्र उपयोग प्रभु नीचे कषारजित सक्र उपयोग प्रभु नीचे उद्योग ने सक्र उपयोग प्रभु नीचे व्यापार सक्र उपयोग कल दाने सतोष का समृद्धि उड़ दाने आशीर्वदिस्ट मितिमीरी अक्रम अन्यायम वडील की इंकोड़ी संपादा पन ले నీతిగా న్యాయంగా యదార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభువు ఇచ్చిన దాన్ని జీవించు దానిని ఒకవేళ నువ్వు చనిపోయే ముందు ఏమీ లేకపోయినా పరవాలా యేసయ్య ఉన్నాడే ఆ యేసయ్య నీ బిడ్డలను తప్పకుండా పోషిస్తాడు అవునండి తప్పకుండా నీ బిడ్డలని ఆయన వదిలిపెట్టడు నీవు నువ్వు ప్రభుకున్నటువంటి యదార్థతను బట్టి నమ్మకాన్ని బట్టి ప్రభుకున్నటువంటి దేవునికి సాక్షిగా జీవించిన జీవితాన్ని బట్టి నీ బిడ్డలని దేవుడు విడిచిపెట్టడండి దానికి నేనే సాక్ష్యం ఒక మాట చెప్పాలంటే దేవుడు అన్యాయస్తుడైనా కాదు నువ్వు ఒక చిన్న పని చేసినా ఆయన మర్చిపోడు ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు నువ్వు మందిరంలో సాపజుట్టిన దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ఆ నువ్వు ప్రభు కొర రెండు అడుగులు నడిచావా నడిచిన దానికి దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు సాపు చుట్టిన దానికి ప్రతిఫలం ఇస్తాడు ఊడ్చిన దానికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన మాత్రము నీ రుణాన్ని ఆయన ఉంచుకోడు మనం ఇంకా ఆయనకి మనం రుణపడి ఉంటామే కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన కొరక నువ్వు చేసిన ఏ పనిని కూడా ఆయన మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు ఆమేన్ హల్లెలూయా అందరి చేతుల పైకి ఒక హల్లెలూయా చెప్దాం అర్థమైపోయింది అర్థమైందా నలుగురు రాజులు ఒకటి నంబర్ 1 రాజు పేరు ఏం పేరు మొదటి రాజు అహాబు రెండవ రాజు యోషియా మూడవ రాజు రెహబాం నాలుగవ రాజు మనష్షే ఈ నలుగురు తమ తాము దేవుని దగ్గర తగ్గించుకున్నారు ఒకవేళ మొదట్లో పొరపాటు చేసినా తప్పులు చేసినా తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చారు మరలా దేవుని యొక్క కనికరాన్ని దేవుని యొక్క దీవెనను తిరిగి పొందుకున్నటువంటి రాజులు ఈ నలుగురు ఆ తర్వాత ఉన్నటువంటి రాజు పేరు మొట్టమొదటి రాజు పేరు ఫరో ఈ ఫరో ఆ తర్వాత ఆమోను సిద్కియా బెల్సెజరు ఈ నలుగురు ఎంతగా చెప్పినా దేవునిని దేవుని మాటని వీళ్ళు లెక్క చేయకుండా తిరుగుబాటు చేశారు వారి మరణాల్ని వారే కొని తెచ్చుకున్నారు మరి ఈ యొక్క రెండు విషయాల్లో మనం ఏదిగా ఏ రీతికి మనము ఉండాలనేటువంటిది దేవుడు మనకు కొంచెం దైవ మాటలతో దేవుడు మనలను ఆదరించి క్షేమంగా మన ఆత్మీయ జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రభు మనతో మాట్లాడినటువంటి దేవునికి ఒక్క నిమిషం కళ్ళు మూద్దామా ఒక్క నిమిషం ఉన్నపాటును కళ్ళు మూయండి ఎవరు లేచి వెళ్ళదు ఉన్నపాటును కళ్ళు మూయండి స్తోత్రం దేవుని సముఖములో ప్రభుమా నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా అనండి నేను ప్రభువా ఒకవేళ మీకు విరోధంగా జరిగి ఉంటే మీకు విరోధంగా నేను చేసిన మాటల్లో పాపం ఉంటే క్రియల్లో పాపం ఉంటే అవిధేయతగా పాపం ఉంటే నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభువాని ప్రభువాని ప్రభు దగ్గర తగ్గించుకోండి ప్రభు దగ్గర తగ్గించుకో తగ్గించుకుంటే నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు నువ్వు ఒప్పుకుంటే ప్రభు దగ్గర మరలా నువ్వు పోగొట్టుకున్న దీవెన పోగొట్టుకున్న ఆశీర్వాదం పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఎవరికి వాళ్ళు ఒక్క నిమిషం అనండి ఎవరికి వాళ్ళు హల్లెలూయా స్తోత్రం 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 ప్రభుని అడగండి ప్రభుని అడుగుదామా ప్రభుని అడగండి అడగండి తగ్గింపు కడిగి అడగండి వినయము కలిగి అడగండి ప్రభువా నేను పోగొట్టుకున్న నా దీవెన నాకు మరలా దయచేయయ్యా కృప చూపయ్యా కృప చూపండి అడగండి నోరు తెరిచి ప్రభుని అడగండి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం దేవా మీకు వందనాలు ప్రభువా మీకు వందనాలు అయ్యా పరిశుద్ధుడా మీకు వందనాలు కృపగల దేవా మీకు వందనాలు యేసు మీకు స్తోత్రం 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 ప్రభుని అడుగుదామా ప్రభుని అడుగుదాం ప్రభుని అడుగుదాం ప్రభుని అడుగుదాం అయ్యా ఈ పునర్ధాన దినములో నాయనా ప్రభా అయ్యా నీవు నాయనా ప్రభా మాతో మాట్లాడినటువంటి మీ వాక్కులను బట్టి వందనాలు ప్రభా అయ్యా ఇదిగో నాయనా తండ్రి ప్రభా మా జీవితంలో నాయనా ప్రభా అయ్యా మేము చేసినటువంటి అతిక్రమములను బట్టి పాపములను బట్టి నాయన దోషములను బట్టి ప్రభా అయ్యా ఒక్కసారి మీరు మాకు జ్ఞాపకము చేసినందుకు వందనాలు ప్రభా అయ్యా మీ మాటలు నాయన ప్రభా మీరు చెప్పినప్పుడు నాయన విన్నటువంటి నలుగురు రాజుల్ని మీరు మాకు జ్ఞాపకము చేసినందుకు వందనాలు ప్రభా అయ్యా వారు ఏ విధంగా విని నాయనా ప్రభా అయా తమ్మును తాము తగ్గించుకొని నాయనా ప్రభా అయా మీ సన్నిధిలో బతిమలాడుకొని నాయనా ప్రభా అయా ఇదిగో నాయనా ప్రభా వారు తమ్మును తాము తగ్గించుకొని ప్రభా అయా ఏ విధంగా జీవించి నాయన అయా పోగొట్టుకున్నటువంటి ఆ దీవెన్ను దీనత్వం మరలా పొందుకున్నారో నాయనా ప్రభా అయా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభ అయా మేమును ఆ విధముగా నాయన తండ్రి ప్రభ అయా పోగొన్నటువంటి నాయన ప్రభ అయా మా దీవెనలో నాయన ప్రభ అయా మేము చేసినటువంటి ఆ పాపములను అతిక్రమములను నాయన క్షమించమని నాయన ప్రభ అయా మీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన మిమ్మల్ని అడుగుచున్నాము ప్రభ అయా మీరే మాకు సహాయము చేయమని అడుగుచున్నాము ప్రభ అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన ప్రభ అయా మీ సన్నిధిలో మోకరించి అడుగుచున్నాము ప్రభ అయా మేము చేసినటువంటి తప్పులను క్షమించమని అడుగుచున్నాం ప్రభ అయా మేము చేసినటువంటి ఈ దోషములను క్షమించమని అడుగుచున్నాం ప్రభ అయా మా తండ్రులు చేసినటువంటి పాపములను క్షమించమని మేము అడుగుచున్నాము ప్రభ అయా మేము జీవించే జీవితము నాయన ప్రభ అయా తగ్గించుకొని ఇక మీదట జీవించుకుంటూ ప్రభ అయా మీ రాజ్యం కొరకు నాయన స్థిరపడేటువంటి ఆ భాగ్యమును దయచేయమంటూ ప్రభ అయా నలుగురు రాజులు నాయన తండ్రి ప్రభ అయా తగ్గించుకోకుండా నాయన ప్రభ ఏ విధంగా అంతమైపోయారో ప్రభ అయా ఏ విధంగా వారి జీవితాలను నాశనము చేసుకున్నారో ప్రభ అయా ఆ విధంగా మేము ఉండకుండా నాయన ప్రభ అయా మా దోషములను మా పాపములను నాయన మీ సన్నిధిలో ఒప్పుకొని నాయన ప్రభ అయా వాటిని విడిచిపెట్టి నాయన తండ్రి ప్రభ అయా మీ దయ మీ కనికరం మీ కృప పొందుకొని ప్రభ అయా జీవించే బిడ్డలుగా ఉండులాగున సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ అయా ఈ భయంకరమైనటువంటి దినాల్లో నాయన ప్రభ అయా COVID-19 నాయన ప్రభ ఉన్నటువంటి ఈ వైరస్ ఉన్నటువంటి ఈ దినాల్లోనూ నాయన ప్రభ అయా మేము ఈ సమయంలో నాయన ప్రభ సజీవులుగా నాయన ప్రభ అయా మీ సన్నిధిలో ఉన్నామంటే నాయన ప్రభ అది మా బలమో మా తెలివో మా శక్తో కాదు నాయన ప్రభ అయా కేవలము మీ ఉచితమైన కృపే తండ్రి అయా మీరు చూపినటువంటి మీ కృప కొరకై వందనాలు ప్రభ అయా మీరు ఆదరించినటువంటి ఆదరణ కొరకై వందనాలు ప్రభ అయా మీరే నిజ దేవుడని నాయన ప్రభ ఆ నలుగురు రాజులు ఏ విధంగా తెలుసుకున్నారో ప్రభ అయా మేమును నాయన ప్రభ మీరే నిజ దేవుడని తెలుసుకొని నాయన ప్రభ అయా మేము కూడా నాయన ప్రభ తగ్గింపు జీవితాన్ని జీవించుటకు సహాయము చేసి నడిపించమంటు అయా సమస్తమును సకలమును మీ పాదాల వద్ద పెట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారం మరువకము. మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్.